ఉద్యోగ ఇప్పిస్తానంటాడు పొరపాటున స్వామయాజుల గారు. ఆయన్ని కొబ్బరికి ముక్క కొట్టుకుని తినేవాడు, ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయనివాడు. నా ఉద్యోగం నా ఉద్యోగం అంటాడు. చివరికి విసుగుపుట్టి ఏమైనా నీకు నిజంగా ఉద్యోగం కావాలా అని, ఈ ఉద్యోగం ఇవ్వకపోతే తప్పదు అని అలా ఉద్యోగం ఇచ్చిన రీతిగా రామా రామా అనే ఆ గానం వినపడుతూనే ఉంటుంది మాకు. ఇక అది నిలబడే వరకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతిగా నేను భావిస్తూ మెమెంటోస్ కూడా వేదికకు వచ్చిన పెద్దలందరికీ కూడా ఆయన జ్ఞాపికల్ని బహుకరిస్తున్నారు. సిమెంటో బహుకరణ జూనియర్ లక్ష్మణరావు వెంకట సీతారామాంజనేయులు గారు. అలాగే వై గోపాలరావు నాయుడు గారికి మెమెంటో బహుకరణ. ప్రతి ఒక్కరు దూరం నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా జూనియర్ లక్ష్మణరావు చేతుల మీదుగా. ఉప్పలపాటి సైజుల గారికి మెమెంటో బహుకరణ. వెంకట సీతారామాంజనేయులు జూనియర్ లక్ష్మణరావు. మోహన్ ఇటలేవు జనార్దన్ నగర్ రండి, మీరే తీసుకుంటారు జనార్దన్ నగర్ రండి. చింతా వెంకటేశ్వర గారికి మెమెంటో బహుకరణ. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి గణేష్ కుమార్ గారు కూడా లక్ష్మణ గారి కుటుంబ సభ్యుల పక్షాన అందజేస్తున్నటువంటి ఈ జ్ఞాపికను అందుకోవడానికి గణేష్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. పాత్ర ధరించినటువంటి వ్యక్తి బెండపూడి రామారావు గారు ఆంజనేయ పాత్ర. కె గణేష్ కుమార్ గారికి లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యుల పక్షాన జ్ఞాపిక బహుకరణ. మరి కొద్ది క్షణాల్లో కార్యక్రమం మొదలవుతుంది, గట్టి కాల్చుకోవాలి. కూర్చోండి పెద్ద. అలాగే ఒక ఆంజనేయుల తండ్రి గారు, మరొక ఆంజనేయుల కొడుకు గారు పాపకాయల రామాంజనేయులు గారు బహుమతి. పక్క నుంచి కోటి ఎలా ఉంచారు గారు. కురుడి సత్యనారాయణ గారిని దుశ్యాలవతో సత్కరిస్తున్నారు. లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులు కురుడి సత్యనారాయణ గారిని దుశ్యాలవతో మేమంటూ సత్కరించారు. ఘంటసాల విశారద సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఘంటసాల విశారద సత్యనారాయణ గారికి లక్ష్మణరావు గారి కుటుంబ సభ్యులు సత్కారం చేస్తున్నారు. మేమంటూ దుశ్యాలవతో సత్కారం. ఇచ్చినటువంటి పేపకాయల లక్ష్మణరావు గారి సంస్మరణ సభ ఈరోజు. ఈ కార్యక్రమానికి మీరంతా ఎంతో ప్రేమతో అభిమానంతో ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా లక్ష్మణరావు గారు నటించినటువంటి రామాంజనేయ యుద్ధ నాటకాన్ని ఇప్పుడు నటీనటులందరూ నటించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క ఆశీస్సులు వారికి ఇస్తారని చెప్పిన హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్ళీ మనందరం
ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు వారికి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే రామాంజనేయ నటీ నటులు దయచేసి ఒకసారి గుమ్మడి గోపాలకృష్ణ గారి వేదిక మీదకి రావాలి. వైగోపరిణి చింతామణి పాత్రధారిణి సత్యభామ పాత్రధారిణి సంగు పాత్రధారిణి శ్రీమతి సురభి సువర్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సురభి సువర్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సువర్ణ గారిని సత్కరిస్తున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ గారి మెమోంటూ సత్కరిస్తున్నారు. లక్ష్మణరావు గారి జ్ఞాపిక శ్రీ లతాశ్రీ గారి శ్రీ లతాశ్రీ రంగస్థల నటీమణి శ్రీమతి లతాశ్రీ చింతామణి పాత్రధారిణి శ్రీరాముడు పాత్రధారిణి లక్ష్మణరావు గారితో చాలా నాటకాలు రాముడు ఆడినటువంటి లతాశ్రీ యాయాతి పాత్రధారి పైడిరాజు గారికి కలిగా ఆంజనేయుడు లక్ష్మణరావు గారి రూపంలో పరిణంట నారదుడు అనమాట అప్పలరాజు గారు. అప్పలరాజు గారు ఎప్పుడన్నా తెప్పలు పెడితేనే నాకు కబురు చేసేవాళ్ళు. అప్పలరాజు నాగేశ్వరరావు గారు హరిశ్చంద్ర పాత్రధారి కోటి నాగేశ్వరరావు గారు బీసెట్టి సత్యనారాయణ గారు సీనియర్ నటుడు భద్రయ్య గారు సీనియర్ నటుడు భద్రయ్య గారు ఆయన విన్నంటి ఎక్కడ నాటకాలున్నా లక్ష్మణరావు గారు సింగిల్ నాటకాలున్నా సరే వెంటనే వెళ్ళి బాబాయ్ నీకేం కావాలని చెప్పిన సేవ చేసినటువంటి యేసుబాబు గారు. మేమందరం సత్కారం పొందడం గొప్ప విశేషం కాదండి, మీరు పొందడం గొప్ప విశేషం. చిరంజీవి నాగేశ్వరరావు పల్లె వాస్తవ్యులు జగ్గారావు గారు శ్రీరంగపట్నం వాస్తవ్యులు ప్రముఖ హార్మోనిస్ట్ కలిగెట్ల వెంకటరమణ గారు డోలక్ ఆర్టిస్ట్ దత్తుబాబు గారు డోలక్ ఆర్టిస్ట్ దత్తు గారు ప్రముఖ రంగ